హలో ఫ్రెండ్స్ నమస్తే మీరు మంచి మంచి నీతి కథలు వినాలి అనుకుంటే ఈ ఛానల్ను చూడండి వశంపాయనుడు భారత కథను జనమే జయనికి వినిపించాడు అర్జునుని మనమడైన పరీక్షిత్తు కుమారుడు జనమే జయుడు తన తండ్రి పాము కాటు వల్ల మరణి మరణించాడన్న సంగతి తెలుసుకున్న జనమే జనమేజయుడు సర్పజాతిని నిర్మూలించాలనే ధ్యేయంతో సర్పయాగం ప్రారంభిస్తాడు యాగంలో చదివే మంత్ర ప్రభావం వల్ల సర్పాలన్నీ గుట్టలు గుట్టలుగా వచ్చి అగ్నికి ఆహుతి అయిపోతుంటాయి లక్షలాది సర్పాలు సర్పజాతులు నశించసాగాయి అయితే పరిశుత్తులు కాటు వేసిన తక్షకుడు మా ఆ మంత్ర సమూహానికి గురి కాకుండా ఇంద్రుడు సాయం చేస్తాడు ఋత్వికులు తక్షకుడిని ఆకర్షిస్తూ ఆహుతులు సమర్పించసాగాడు తక్షకుడు భయంతో వెళ్ళి ఇంద్రుడు సింహాసనానికి చుట్టుకున్నాడు తనకేమీ కాదన్న ధీమాతో ఉన్నాడు ఇంద్రుడు కూడా కించిత్ గర్వించాడు అయితే ఋత్విజుడు దివ్యదృష్టితో అది తెలుసుకొని మహేంద్ర సింహాసనాయ తక్షకాయ స్వాహ అని పఠించడంతో ఒక్కసారిగా ఇంద్ర సింహాసనం గాలిలోకి లేచింది అప్పటి వరకు గర్వంతో ఉన్న ఇంద్రుడు భయకంపితుడయ్యాడు అప్పటికే సింహాసనం గిరిగిరి కొడుతూ యాగశాల దిశగా భూమిని చేరసాగింది అయితే సరిగ్గా ఆ సమయంలో సృష్టిలో సర్పజాతి అంతం కారదనే ఉద్దేశంతో కొందరు జగత్కారు అనే ముని వద్దకు వెళ్ళి ఈ యాగం ఆగిపోయే ఉపాయం ఆలోచించమని కోరుతారు జగత్కారు తన కుమారుడు ఆస్థికుని జనమే జైన వద్దకు పంపగా అతడు జనమే జయని వద్దకు వచ్చి తన విద్యా నైపుణ్యం చూపించి సర్పయాగం మంచిది కాదని నచ్చజెప్పి ఆ యాగాన్ని చేయించడంలో గండం గట్టెక్కిందని తక్షకుడు ఇంద్రుడు ఊపురి పిలుచుకుంటారు ఇక్కడ అసలు విషయం ఏంటంటే చెడ్డవాడికి ఆశ్రయం ఇస్తే మంచివాడు కూడా కష్టాల పాలవుతాడు ఇది నీతి ఇందులో ఈ నీతి కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే